ఉన్నారో నా కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఈ రోజు ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఏంటంటే ఇంతకుముందు మీకు మింట్ పౌడర్తో చూపించాను ఫ్రెండ్స్, అది కాక ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఫ్రెండ్స్, మింట్ పౌడర్ ఫ్రెండ్స్. 1 స్పూన్ మింట్ పౌడర్ చూసారా, వన్ స్పూన్ ఏమో ఎర్రపప్పు, ఎర్రపప్పు చూసారా, 1 స్పూన్ ఎర్రపప్పు. ఎర్రపప్పు 1 స్పూన్ ఏమో పచ్చపెసర్ల పిండి, పచ్చపెసర్ల పిండి ఫ్రెండ్స్. ఈ 1 స్పూన్ తీసుకొని, ఎందుకోండి ఫ్రెండ్స్, నేను ఒక 3 అవర్స్ ముందు నానబెట్టాను, 3 అవర్స్ ముందు నానబెట్టాను ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. మీరు స్నానం చేసే ముందు, ఒకవేళ మీరు అల్లిమ స్నానం చేయాలంటే నైట్లో నానబెట్టేసుకోండి, ఒక 3 అవర్స్ అనేది నానాలి బాగా. సో నైట్లో నానబెట్టి మీరు పొద్దున స్నానం చేసే ముందు ఒక 1 అవర్ ముందు మీరు పెట్టుకున్నారనుకోండి, బాగా డ్రై అయిపోవాలి. నేను పెట్టిన అప్లై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ 3 నీళ్ళు మంచి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు డైలీ ఈ చలికాలం కాక ఇంకెప్పుడన్నా పెట్టుకోవచ్చు మీరు. ఒక 1 అవర్ ముందు స్నానం చేసే 1 అవర్ ముందు మీరు అప్లై చేసుకొని కాసేపు డ్రై అయ్యే వరకు పెట్టుకున్నారనుకోండి, ఇది పెడుతూ బాగా మసాజ్ చేయాలా ఫ్రెండ్స్. ఏదైనా మనము ఫేస్ ప్యాక్ చేసినప్పుడు కొద్దిగా మసాజ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే స్కిన్లోనికి ఇది వెళ్తుందన్నమాట బాగా. చూసారా, మెడ దగ్గర మీరు చేతుల్లోకి మెడకాడ అన్నిటికీ, ఇక్కడ ఎక్కువ మనకు బ్లాక్ ఉంటుంది ఇక్కడ ఇలా. ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ మసాజ్ మాత్రం చెయ్యాలి, ఎందుకంటే మనకి దాంట్లో స్కిన్లో ఇనికిపోతుంది అన్నమాట. ఈ పిండి రసాయనాలు ఉంటాయి కదా, అనేది కూడా వెళ్తుంది మనకి నానబెడితే. సో దాన్ని అంతా స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలి బాగా. ఇలా మసాజ్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు చేతుల్లో కూడా పెట్టుకోవచ్చు, నెక్ దగ్గర. సో ఇది నేను ట్రై అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా డ్రై కావాలి మొత్తం.
మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని మనము అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా ఆ డ్రై అయిన దాన్ని బాగా మళ్ళీ కొన్ని నీళ్ళతో ఇలా అప్లై చేసుకోవాలి. కానీ మీరు వేడి నీళ్ళతోనే వాష్ చేసుకోండి. వేడి నీళ్ళతోటి మీరు ఏది యూజ్ చేస్తారు, ఫేస్ వాష్ ఏది చేస్తారో, సోప్ పెడతారో, అదేదో వేడి నీళ్ళతోనే మళ్ళీ వాష్ చేసుకోండి ఫేస్. బాగా ఇంత పొడి పొడి రాలిపోవాలి. చూడండి ఫేస్ క్లీన్ చేసుకొని వస్తాను. ఎలా ఉందో చూడండి, క్లీన్ చేసుకొని వస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో. క్లీన్ చేసుకున్నాక, వాష్ చేసుకున్నాక క్లీన్గా ఫేస్ వాష్ చేసుకున్నాక ఇలా ఉంటుంది చూసా. మీరు వీక్లీ వన్ టైం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు వాడినాక నా కామెంట్స్లో చెప్పాలి ఫ్రెండ్స్.